హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణిదేవి గెలుపొందారు. బీజేపీ ఎన్ రామచంద్రరావు అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి పివి కుమార్తె సురభి వాణిదేవి రెండవ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించిన సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు తిరుమలగిరిలోని టీఆర్ఎస్ మహిళా నేత సరిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు మిఠాయిలు పంచి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోని, తార, మహేశ్వరి, భాగ్యమ్మ, నీరజ్, శ్రావణ్, సుధీర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సరిత, నేను ఇక్కడి నుంచి మేము టీఆర్ఎస్ పార్టీకి పనిచేసినాము. వాణిదేవి గారి గెలుపు విజయం కోసము అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వాట్సాప్ నుంచి చాలా మంది టీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేసిండ్రు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భార్య మాకు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆ ఉద్దేశంతోని టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఆటంకులు వచ్చినా గానీ, ఎంతమంది మమ్మల్ని అడ్డుకోవాలని చూసినా గానీ అసలు అలుపెరగకుండా మేము శ్రమించినాము. వాణిదేవమ్మ గారు గెలవాలని చెప్పి మంచి క్యాండిడేట్ని ఎన్నుకున్నారు. ఆమె విద్యావంతురాలు, ఎన్నో కళాశాలలు నడిపిస్తున్నారు. ఆమెకు మంచి అవగాహన ఉంది నిరుద్యోగుల మీద కానీ, విద్యార్థుల మీద కానీ. ఎట్లయితే గ్రాడ్యుయేట్స్కు ఏం కావాలి అనేది ప్రభుత్వంతోని కంపల్సరీగా ఆమె మాట్లాడి తగిన ఫలితం విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కలిగిస్తుందని గట్టి నమ్మకం అందరికీ వచ్చింది.